హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ గురు బ్రహ్మ ఆఖరి భాగం కథ రచయిత శ్రీ కేవి రామ్దాస్ గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం కన్న కూతురు అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంటుంది ప్రస్తుతం ఆమె భర్తతో సహా అత్తింటి వారంతా జైలు శిక్షను అనుభవిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంత లోకాలకు వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు మానసిక ఒత్తిడికి లోనే ఇంకా కూతురు బ్రతికే ఉందని అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని ఆమెకు అత్తింటి చెర నుంచి విముక్తి కలిగించాలనే భ్రమలో ఆ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ను మొత్తం చదివింది అంతా గందరగోళంగా అనిపించింది వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాలని నిర్ధారించుకుంది గౌరీ రఘురామ్ ఇంటికి చేరుకుని గౌరీ కాలింగ్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా తలుపు తెరిచిన మొత్తైదును చూసి మాస్టర్ భార్యగా గుర్తించింది అమ్మ మీరు సంధ్య తల్లి కనక మహాలక్ష్మి గారు కదూ అంటూ లోనికి అడుగుపెట్టింది పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్లు అనిపించింది ఆమెకి నేను గౌరిని చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ దగ్గర చదువుకున్నాను కదా మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతుర్లా చూసుకునేవారంటూ గౌరీ తనను తాను పరిచయం చేసుకుంది ఆ గౌరివా ఇంతకు ముందే నీతో పరిచయం ఉన్నట్లు నిన్ను చూడగానే అనిపించింది ఎలా ఉన్నావు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె అవునమ్మా ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను మాస్టర్ కోసం వచ్చాను ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను మాస్టారు ఏరి మాస్టరు పెరట్ మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు వస్తారు కూర్చో అంటూ గౌరీని సోఫాలో కూర్చోమంది పర్వాలేదు ముఖ్యంగా మీతో మాట్లాడటానికే వచ్చానంది గౌరీ ఆ తర్వాత వారిద్దరి మధ్య సంధ్య విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ నడిచింది ఇంతలో గౌరీ నువ్వా సంధ్య విషయం ఏమైనా తెలిసిందా అది చెప్పడానికి వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ ఆ పని మీదే ఉన్నాను మాస్టారు మిమ్మల్ని కలిసాగా అమ్మను కూడా చూడాలనిపించి ఇలా వచ్చానని సమాధానమిచ్చింది గౌరీ ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు తన రాక మాస్టర్లో ఎంతో ప్రశాంతతను తెచ్చినట్లు గమనించింది గౌరీ మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచ్ మీద మాస్టరు కూర్చుని తన కోసం ఎదురు చూడటం మాస్టరు లోపల కూర్చోలేకపోయారా అంటూ పలకరించి మీ పని మీదే ఉన్నాను త్వరలో మీ సమస్య పరిష్కరిస్తాను మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చ చెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది ఇలా నాలుగైదు రోజులు గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచ్ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం గౌరీ ఆయనకు నచ్చచెప్పి పంపటం పరిపాటైపోయింది ఒక్క విషయం గౌరీకి స్పష్టంగా అర్థమైంది మాస్టర్ సమస్య పూర్తిగా సమస్యపోయే వరకు ఆయన స్టేషన్కి రాకుండా ఉండరని అందుకే ఆమె ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఆదివారం లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు రఘురాం ఎదురుగా సంధ్య నుదుట గుండ్రని బొట్టు కళ్ళకి కాటుగా చేతి నిండా మట్టిగాజులు కాలిక మెట్టెలు జడలో పూలతో పట్టు చీర ధరించి మహాలక్ష్మిలా కళ్ళకళ్ళడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూడటానికి ఆయనకి రెండు కళ్ళు చాలలేదు అమ్మ సంధ్య నువ్వా తల్లి ఎన్నాళ్ళకి వచ్చావు రామ్మారా అంటూ హడావుడు చేశాడు రఘురామ్ తిరిగి కనకం ఇల్లరా ఎవరొచ్చారా చూడు అంటూ వంటింటికేసి ఆకేశాడు కనక మహాలక్ష్మి బయటకు వస్తూ సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది అమ్మ సంధ్య నువ్వా ఇన్నాళ్ళకి ఎమ్మ అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది ఇద్దరూ సంధ్యను లోనికి తోడుకొని వచ్చారు కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి కూతురికిచ్చింది సంధ్యకి చెరువుకి వైపు కూర్చుని ముగ్గురు ముచ్చట్లలో పడ్డారు గలగల నవ్వుతూ ఉత్సాహంగా కబులు చెప్తున్న కూతుర్ను చూసి అత్తింటి వారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురాం సంధ్యతో మాట్లాడుతూ చిన్నపిల్లాడైపోయాడు తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయటానికి ఉపక్రమించింది తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య వారికి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లను ఆనందంతో వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురామ్ చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాళ్ళ కుర్చీలో సేద తీరాడు ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది సంధ్య సాయంత్రమే వెళ్ళిపోవాలా ఓ రెండు రోజులు ఉండకూడదు అన్నాడు లేదు నాన్న మా వాళ్ళకు వచ్చేస్తానని మాట ఇచ్చాను మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి కదా అంటూ సమాధానమిచ్చింది సంధ్య పక్కనే కూర్చున్న తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది సాయంత్రం అయిపోయినాక నాన్న నేను బయలుదేరుతున్నాను క్యాబ్ బుక్ చేశాను కొద్దిసేపట్లో వస్తుందంది సంధ్య ఇంతలో కనక మహాలక్ష్మి ఓ పళ్ళెంలో పట్టుచీర చీర రవిక పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకి ఇచ్చింది అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది సంధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని ఆశీర్వదించారు క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణం అయింది క్యాబ్ బ్యాక్ డోర్ తీసి సర్దుకుని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చూసి చెయ్యి ఊపింది మెల్లిగా కారు ముందుకు కదిలింది రఘురామ్కి అప్పటికప్పుడు ఏదో గుర్తుకొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ ఫోన్ తీసి ఫోన్ చేశాడు సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువైంది గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని ఖాళీ బెంచి దర్శనం ఇచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది చాలా రిలీఫ్గా ఫీల్ అయింది వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగి చూసింది మాస్టర్ సమస్యను పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది అంతే గౌరికి ఆ రోజు కనక మహాలక్ష్మితో సీరియస్గా డిస్కషన్ చేసిన విషయం గుర్తుకొచ్చింది ఆయన కంప్లైంట్ ఇవ్వటానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి అంటే మీకు అంతా తెలుసా అంది గౌరీ కన్న కూతురు అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది ప్రస్తుతం తన భర్తతో సహా వారు మొత్తం జైలు శిక్షను అనుభవిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు మానసిక ఒత్తిడికి లోనే ఇంకా కూతురు బ్రతికే ఉందని అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని ఆమెకు అత్తింటి చెర నుంచి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మతిస్థిమితం ఉండట్లేదు అయితే ఒక కూతురు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు ఊర్లో డాక్టర్లకు ఒకరిద్దరికి చూపించిన ఫలితం శూన్యం ఏనాడో చేసుకున్న పాపం ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనక మహాలక్ష్మి ఇది విని చలించిపోయింది ఉబ్బికి వస్తున్న కన్నీటి బొట్లకు ఆమె ధరించిన కాకి బట్టలు అడ్డు తగిలాయి లేదమ్మా సంధ్యం తీసుకురాలేకపోయినా మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మంచి సైక్రియాటిస్ట్కి చూపిస్తా ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోదు నన్ను నమ్మండి అంటూ హామీనిచ్చామని ఓరడించింది గౌరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి లోకంలోనికి వచ్చింది గౌరీ మాస్టర్ మామూలు మనిషి కావటానికి సైక్రియాటిస్ట్ చెప్పిన ప్రకారం చేయటంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది అంతలో మురళి పలకరింపు గుర్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి ఎస్ ఈరోజు నిజంగా నా జీవితంలో సుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ కథ సమాప్తం